ఎయిర్పోర్ట్ మెట్రో ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో హాట్ టాపిక్ కదా. దీని మీద నిన్న ఒక లెంగ్తీ లైవ్ సెషన్ కూడా చేయడం జరిగింది. ఫాలోవర్స్ క్వెరీస్ అన్నీ కూడా ఆన్సర్ చేశాను. కాకపోతే ఒక చిన్న వీడియో చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ నమస్తే అండి, నేను శ్రీనివాస్. ఈ వీడియోలో ఈ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు, సౌత్ సైడ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది హై స్పీడ్ మెట్రో అండి. 120 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది, కానీ ప్రజెంట్ మెట్రో 80 కిలోమీటర్సే ఉందిగా. అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఉన్న 31 కిలోమీటర్స్ మనం 20 మినిట్స్లోనే రీచ్ అవ్వచ్చు. అలానే ఇది సీటింగ్ ఉంటుందండి, అంటే ఇప్పుడు స్టాండింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది కదా, సో దీంట్లో సీట్స్ ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో మాట్లాడుకుందాం. ఇది రాయదుర్గం నుంచి మొదలయ్యండి, ఇటు కాజాగూడ, నానక్రామ్గూడ, నార్సింగి, అప్పా జంక్షను, రాజేంద్ర నగర్ మీదుగా శంషాబాద్ ఎగ్జిట్ నుండి ఎయిర్పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు మొదటిది ట్రాఫిక్ అండి. సిటీలో మనం ట్రాఫిక్ ఇబ్బందులు చాలా చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ తగ్గుతుంది, దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుందిగా. అలానే అఫోర్డబిలిటీ, అంటే రోజు వచ్చిపోవటానికి కాదు నేను చెప్పేది, ప్రజెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఓన్ వెహికల్ ఉండాలి, లేదంటే క్యాబ్ ద్వారా వెళ్ళాలి. క్యాబ్ అంటే మరి 1000 నుంచి 1500 మినిమం ఛార్జ్ చేస్తారుగా. సో కంపారిటివ్గా అఫోర్డబుల్గా ఉంటుంది ఇది. అట్లనే లగేజ్ కూడా ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టేషన్లోనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఇక్కడే చెక్ చేసి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల హడావిడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ క్యూలో నుంచునే ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. సో ఇది దీనివల్ల ఉపయోగం అండి. ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు అని ఆలోచిస్తే గవర్నమెంట్ 3 ఇయర్స్ అని చెప్తుంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ల్యాండ్ ఎక్యుయేషన్ సమస్య లేదు, ఎందుకంటే మ్యాక్సిమం అవుటర్ రింగ్ రోడ్ పక్క నుంచి వెళ్తుందిగా, అక్కడ ల్యాండ్ ఉంది ఆల్రెడీ. 3 ఇయర్స్ కాకపోయినా కనీసం 4 to 5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఫండ్స్ కూడా వీళ్లే పెట్టుకుంటున్నారుగా, సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వటం లేదు. ఓన్లీ ఇక్కడ ఒక సమస్య ఉంటుంది, ఏంటంటే వీళ్ళు పవర్లో ఉండాలి. సో అదొక్క సమస్య నుంచి వీళ్ళు బయటపడితే డెఫినెట్గా ఇది 4 to 5 ఇయర్స్లో కంప్లీట్ చేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్, ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వల్ల రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తే, నా పర్సనల్ వ్యూ ఏంటంటేనండి, ఇమీడియట్గా విపరీతమైన రేట్లు పెరగటం కానీ గ్రోత్ కానీ మనం చూడకపోవచ్చండి. నా అంచనా ప్రకారం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మెట్రో స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎక్స్ట్రీమ్ గ్రోత్ ఉంటుంది. ఎక్కడెక్కడ గ్రోత్ ఉండొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు నేను ఇప్పుడు మ్యాప్స్ ద్వారా చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను అనాలిసిస్ నచ్చింది కదా, మరి ఎందుకు ఒకసారి వీడియో పాజ్ చేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో మీకు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఈ మెట్రో స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి కాజాగూడ, నానక్రామ్ గూడ, నార్సింగి ఇట్లా అవుట్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో, అంటే అవుట్ రింగ్ రోడ్ పక్క నుంచి వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయి ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమీ లేవు. ఏదైనా కమర్షియల్గా ఉపయోగపడేవి అంటే ఎస్పెషల్లీ ఈ కాజాగూడ, నానక్రామ్ కూడా స్టాప్స్ దగ్గర ఏదైనా కమర్షియల్గా ఉపయోగపడే ఉంటే కొని పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మణికొండ కొంచెం రేట్లు, అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక 65-70 వేలు లోపల ఎక్కడన్నా దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అలానే ఈ బండ్లు కూడా జాగీర్ కానీ ఈ నార్సింగ్ కానీ ఇల్లు కట్టుకునే వాళ్ళకే నేను చెప్పేది. ఇక ఇట్లా ఇదంతా మళ్ళీ
1111 జీవో ఉంది, ఇది హిమాయత్ సాగర్ కాబట్టి. ఇకపోతే ఇటు కిస్మత్ పూర్ చుట్టుపక్కల కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మంచి అనుకూలం. 1111 జీవో గురించి నేను పొద్దు పొద్దాకి చెప్పేది ఏముంది, అది యాంటిసిపేటెడ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ అయితే కొద్దిగా ఉంది, తీసేసినా కానీ మాస్టర్ ప్లాన్లో రోడ్లు ఎట్లా పోతాయి, అట్లానే ల్యాండ్ యూజ్ జోన్ ఏంటి అని మనకు తెలియదు కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే నేను 1111 జీవోలో సజెస్ట్ చేయను. రిస్క్ తీసుకుంటాను అంటే తీసుకోండి. ఇకపోతే ఇట్లా వచ్చి శంషాబాద్ ఎగ్జిట్ ఇది, ఇక్కడ నుంచి శంషాబాద్కి ఎయిర్పోర్ట్ మెట్రో ఉంటుంది కాబట్టి. అందరికీ బాగా ముందుల గుర్తొచ్చేది ఈ బెంగళూరు హైవే అండి ఇదంతా, ఎందుకంటే షాద్ నగర్ వరకు ఒక ఊపు ఊపేశారు ఒక టైంలో, ఏమీ లేకుండా 14,000, 15,000, 20,000 కూడా అమ్మారు. సో అందరికీ ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వల్ల బెంగళూరు హైవేకి అడ్వాంటేజ్ ఉంటుందా ఉండదా అనేది అందరికీ ముందలు వచ్చే డౌట్. ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ వరకేమో 111 జీవో, ఈ ఏరియా అంతా ఇక్కడి నుంచే కదా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయ్యేది. సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఉంది. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు షాద్ నగర్ ఇక్కడ ఉంది, ఇక్కడ నాగారం ఉంది, ఇక్కడ కూడా అంటే పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి ఈ మన్సానపల్లి రోడ్లో 13,000 నుంచి 15,000 వరకు ప్లాట్లు దొరుకుతున్నాయి కొంచెం లోపలికి. మరి ఇక్కడ షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయటం బెటరా ఇక్కడ బెటరా అనేది మీరు ఆలోచించుకోండి. సో ఒక 5-6 సంవత్సరాలు టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మీకు లివబిలిటీ కూడా వస్తుంది, ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఇది అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడండి. కొంచెం లోపలికి వెళ్ళి 6-7 వేలు ఎక్కడైనా గజం దొరికితే కొనుక్కోమని చెప్తాను, కానీ ఇక్కడ 10,000, 12,000 పెట్టద్దు, దాని బదులు ఇక్కడ చాలా బెటరు అనేది నా గట్ ఫీలింగ్. సో ఇది బెంగళూరు హైవే గురించి. ఇకపోతే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ వచ్చే ఛాన్స్ ఉంది, కాకపోతే ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎంతవరకు హడ్డీలుగా ఉంటుందో చూసుకోవాలి. సౌండ్ పొల్యూషన్ని పట్టించుకోకుండా దాన్ని ఓవర్కమ్ చేసుకుంటాం, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ మనం చూసుకోవచ్చు అనుకుంటే డెఫినెట్గా మంచి ఏరియా అవుతుంది ఇల్లు కట్టుకోవడానికి ఏరియా అంతా. ఇక తర్వాత ఈ తుక్కు కూడా ఎగ్జిట్, దీని గురించి చెప్పేది ఏమి ఉంది, ఇక ఎప్పటి నుంచో రేట్లు బాగా పెరిగి ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు అంతా కూడా ఈ మ్యాక్ విల్లాస్లో ఇప్పుడే 45,000 అమ్ముతూ ఉన్నారు. సో ఫార్మాసిటీ పుణ్యం అని చెప్పి ఈ రోడ్డు అంతా కూడా బాగా పెరిగింది. ఓవరాల్గా లాంగ్ టర్మ్లో ఈ టోటల్ ఈ బెల్ట్ అంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వల్ల పెరిగే ఛాన్స్ కనపడుతుంది. అంటే ఇది కూడా పెరుగుతుంది, కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో ఒకటే రేట్ పెట్టమని చెప్పను. ఇక్కడ రేట్లు తక్కువగా వస్తే కొనుక్కోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాగారం చుట్టుపక్కల ఈ మన్సానపల్లి వరకు డెఫినెట్గా మంచి ఏరియా అవుతుందని నేను అనుకుంటున్నాను. రేటు తక్కువ వస్తేనే షాద్ నగర్. ఇకపోతే మన్సానపల్లి నుంచి ఇటు మహేశ్వరం కానీ, మన్సానపల్లి నుంచి తిమ్మాపూర్ కానీ ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది, చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ రెక్టాంగిల్ అంతా కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రొవైడెడ్ హడావిడిగా కొనొద్దు, ప్రీమియం పెట్టొద్దు, లాంగ్ టర్మ్ అంటే 6-7 సంవత్సరాల వరకు వెయిట్ చేసే వాళ్ళకి. సో ఇది దీని మీద నా ఎనాలిసిస్ అండి ఎయిర్పోర్ట్ మెట్రో మీద. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఒకసారి అందరూ లైక్ చేయండి నా ఎనాలిసిస్ నచ్చితే కనుక. అలానే నేను బ్రాడ్కాస్ట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్రాడ్కాస్ట్లో నేను నా అప్డేట్స్ డీల్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. సో నేను కింద పిన్నెడ్ కామెంట్గా అలానే డిస్క్రిప్షన్లో కూడా నా నంబరు వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని ద్వారా నాకు మెసేజ్ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. అలానే మార్కెటింగ్ మిత్రులకు కూడా ఒక గ్రూప్కు మెయింటైన్ చేస్తున్నాను, ఆ లింక్ కూడా ఇస్తాను, మార్కెటింగ్ చేసేవాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి, మీరు కూడా నాకు సపోర్ట్ చేయమని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో అందరికీ థ్యాంక్ యూ అండి.